ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని టీం వరద ప్రభావిత ఏరియాలను పరిశీలించనుంది. నిన్న కృష్ణా, బాపట్ల జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం అక్కడ పలువురు అధికారులతో భేటీ అయింది. ఇవాళ మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తరువాత సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. రాష్టంలో వరద నష్టం, ఆర్థిక సాయంపై సీఎంతో చర్చిస్తారు. వరదలతో దెబ్బతిన్న ఇళ్లకు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృంద పర్యటనకు సంబంధించిన వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, జ్యోత్స్న, నేడు ముంగేరు ముంపు ప్రభావిత ప్రాంతంలో ఎక్కడైతే కేంద్ర బృందం పర్యటిస్తూ వస్తుందో దాంట్లో భాగంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైతే వరద ముంపుకి గురైన నివాసాలు ఉన్నాయో ఆ ప్లేస్ లో కేంద్ర బృందం పర్యటించిపోతా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇల్లు నీట మునిగిపోయి మొత్తంగా నష్టపోయిన వారు ఎవరున్నారో ఆ నష్టపోయిన వారికి సంబంధించినటువంటి వారి వివరాలను ఇప్పటికే సేకరిస్తుంది. దాంతో పాటుగా కేంద్ర బృందం ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కూడా తమ ఇది పర్యటన చేపట్టనుంది. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాతో పాటు ఎక్కడైతే ఆ వరద వల్ల తీవ్ర ఇబ్బందులకు గురైన ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా కేంద్ర బృందం రెండు రోజుల నుంచి కూడా జిల్లాలలో పర్యటన చేపడుతోంది. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర బృందం నివేదికను అందించబోతోంది. దీని తర్వాత ఏదైతే జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడంతో పాటుగా వరదకు కావలసినటువంటి నిధులను కేంద్రం నుంచి విడుదల చేసే అవకాశం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు సైతం కేంద్ర పెద్దలను సంప్రదించారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం రెండవ రోజు పర్యటన చేపట్టుతుంది. జ్యోత్స్న, రైట్ రైట్ కాంతి.